सब्सक्राइब करते नमस्ते फ्रेंड्स, मुंदुगा मी अंदरिकी नवरात्रि शुभाकांक्षलु। जय श्रीराम, जय मातादी। मनमैते इप्पुडु मल्लिकार्जुन नगर श्री देवन्ना एंड टीम असोसिएशन गंगापुत्र कॉलनीकैते वच्चेसनाम। सो अन्नवाळ्ळैते एव्री इयर దుర్గామాతని పెట్టడం జరుగుతుంది। దుర్గామాతనే కాదు గణేషుని కూడా చాలా ఘనంగా పెడతారు। సో టీం అందరూ రెడీ ఉన్నారు, అందరికీ హాయ్। సో ఎట్లారు అందరూ? బాగున్నారు। సో ఫ్రెండ్స్, మనతో అయితే మాట్లాడడానికి అన్న రెడీ ఉన్నాడు ఒకసారి। అందర్ ప్రతి ఒక్క లేడీస్, జెంట్స్, చిన్నల్లు, పెద్దలు అందరూ చాలా కలిసి మెలిసి చాలా ఘనంగా 23 సంవత్సరాలు గణేశుని చేస్తున్నాము। 17 సో ఇది ఈ కాలనీ యొక్క ప్రత్యేకత। సో ఇంకా బోనాలు ఇవన్నీ ఫెస్టివల్స్ అన్ని జరుపుకుంటారు। సో అన్న, ఇంకా అన్న ముందుగా దుర్గామాతని ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అన్న? దూల్పేట నాగోల్ నుంచి తీసుకొచ్చాం। నాగోల్, ఓకే। సో ఎంత పడింది అన్న ప్రైస్? 20,000 పడింది దుర్గామాత। ఓకే, చాలా బాగుంది అన్న। డెకరేషన్ గానీ లైక్ అమ్మవారు అది ఆర్నమెంట్స్ అది ఎట్లా చేపించారు అన్న? లేదా సెపరేట్ చేసినారా? అది ఎవరిమే కొనుకొచ్చి చేశాము। ఓకే, సో చెప్పండి అన్న, ప్రోగ్రామ్స్ ఎట్లా ఉన్నాయి? 9 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం అమ్మవారి। ఈ రోజు 5వ రోజు అమ్మవారు లలిత అంక రూపంలో దర్శనం ఇచ్చారు। ఈరోజు లలిత సహస్రనామ కుంకుమ అర్చన కూడా చేయించాము, చాలా ఘనంగా చేశాము। గల్లీలో ఉన్న లేడీస్ అందరూ పాల్గొన్నారు, అలాగే మన కాలనీలో రమేష్ అని చెప్పేసి ఉన్నారు, వాళ్ళ కూతురు ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ కూడా చేసి చాలా బాగా చేసింది। ఆమె కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి, అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి, కాలనీవాసులో బ్లెస్సింగ్స్ ఉండాలి। ఆమె కూడా ముందు ముందు ఎన్నో ఇట్లా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేమందరం దేవుడికి కోరుకుంటున్నాము। ఓకే అన్న, ఇంకా ఎవరు ఉన్నారా మాట్లాడడానికి? సుధాకర్ అన్న అనిపిస్తుంది మాకు, అంతా మంచిదే మాకు, మేము బాగానే చేస్తాము। ఇప్పుడు 23 ఇయర్స్ నుంచి చేస్తున్నాం వినాయకుడు, 17 ఇయర్స్ ఇప్పుడు అమ్మవారిది। ఓకే, మేము ఘనంగా చేస్తున్నాము ప్రోగ్రామ్స్ అన్ని। సో అన్నదానం కూడా జరిగింది కదా? అన్నదానం నిన్న అయిపోయింది, రేపు ఒకటి ఉంది మళ్ళా అన్నదానము, మళ్ళా మంగళవారము టీషర్ట్ రోజు ఎట్లా ఉంటది అన్న? శోభయాత్ర బాగా ఉంటది, చాలా ఘనంగా ఉంటుంది, ఘనంగా చేస్తాం, అప్రూవ్ వస్తాం అన్న మనం। మహిళలు ప్లస్ చిన్నపిల్లలు రావాలా? తప్పకుండా రావాలా, తప్పకుండా నవీన్ చేయాలా। ఇంకా నవీన్ కుమార్, నవీన్ చాలా ఉత్సాహంగా ఉంటాడు, హ్యాపీ అన్న, ప్రతి బోనాలు ప్లస్ 15th ఆగస్ట్ అన్నీ ఫ్యామిలీగా సెలబ్రేషన్ చేస్తామన్న ఇక్కడ, ప్లస్ ఇక్కడ గల్లీ కూడా బాగా సపోర్ట్ ఇస్తారు మాకు, ఏదైనా వినాయకుడు గానీ మాత గానీ మాకు వచ్చి స్పాన్సర్ అని చేస్తారు ఎవరైనా కానీ గల్లీలో। సో అంటే మీరు వినాయకుడిని పెడుతున్నావు, ఇంకా అమ్మవారిని పెడుతున్నావు, నీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? ప్రతిగా ఇవాళ సెలబ్రేషన్ చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్ గా మాకు బాగుంటుంది కోరుకుంటున్నాము, జయ మాతాకి। రమేష్ అని అడిగి మాట్లాడ తెలుసుకుందాం ఒకసారి అన్న। నమస్తే అన్న, చెప్పన్న, ఎట్లా అనిపిస్తుంది? మనం జయ దుర్గా మాతాకి ఈ కాలనీలో అందరూ అన్ని కుటుంబాలు అందరూ కలిసి ఒక దాటికి వచ్చి చందాలు వేసుకొని అందరికి అమ్మవారికి కానీ వినాయకుని కానీ మాంకాలమ్మ జాతర అని అందరం కలయికతోని ఒక గ్రూపు ఒక ఫ్యామిలీ మెంబర్స్గా అందరము పాల్గొని ఊరేగింపులన్నీ ఘనంగా చేసుకుంటాము। ప్రత్యేకత ఏంటంటే అన్ని పండుగలకు మన కాలనీలో అందరూ సపోర్ట్ చేస్తారు, ప్లస్ మళ్ళీ ఇక్కడ అన్నదానాలు చేస్తాము మేము, దేవుని కృప వల్ల మనకు స్పాన్సర్ కూడా వస్తారు ప్రతి సంవత్సరము, దేవుడి దయ వల్ల అందరికీ మంచి కలుగుతుంది కాబట్టి అన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా చేసుకుంటున్నాము। ఇదే ఫెస్టివల్ కదన్నా, మనం ఏ ఫెస్టివల్ వచ్చినా ఈ కాలనీ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యి అయితే చూస్తాను, నేను ప్రతిసారి నేను కూడా చూస్తున్నా, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే, మాకు అందరికి హ్యాపీగా ఉంది, మాకు కూడా మంచిగా కలుగుతుంది కాబట్టి మేము అమ్మవారిని ఎక్కువ చేస్తాము, వినాయకుని అట్లా చేస్తాము, అన్ని పండుగలు కలిసి అందరం కలిసి చేసుకుంటాము,
అందరు అందరి ఈక్వల్ గానే ఒక పెద్ద ఒక చిన్న అనేది ఏం లేదు అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి మన అందరికి బాగుంటుంది అంటే ఓకే మరి ఇక్కడ లేడీస్ ని అడిగితే తెలుసుకుందాం ఒకసారి బోనాల్ పండుగ అమ్మ గణేశన్ పండుగ దుర్గామాత పండుగ అన్ని సెలబ్రేషన్ మంచిగా చేసుకుంటాం కార్నివాసులు అందరం కలిసి కుటుంబంగా బాగుంటుంది ఆట పాటలతో అమ్మవారిని తీసుకెళ్తాం గణేశుని తీసుకెళ్తాం సో బతుకమ్మ కూడా చాలా గ్రాండ్ గా అవుతుంది కదమ్మ సో ఇంకెవరు ఉన్నారమ్మ మాకు ఏ పండుగ అయినా కుటుంబ సభ్యులాగా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటాం వినాయక చవితి దుర్గా అమ్మవారిని అయితే చాలా సంతోషకరంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా వెళ్తాము జెంట్స్ కంటే ఎక్కువ మేము లేడీస్ చాలా బాగా వెళ్ళగలుగుతాము అన్నదమ్ములు సపోర్ట్ ఉంటారు అంతా ఫ్యామిలీగా ఒక అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళగా కలిసి మెలిసి చేసుకుంటే ఉండాలమ్మా ఈ సపోర్ట్ ఎప్పటికీ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ లేకుండా ఓకే సో ఇక్కడ ఏం జరిగినా మా కాలనీ వాసులు మాత్రం చాలా సంతోషంగా మమ్మల్ని వాళ్ళు హ్యాపీగా ఓకే ఇంకా ఎవరైనా మాట్లాడతారు సో లక్ష్మణ్ అని ఉన్నాడు మనతోటి డెకరేషన్ ఇంకా మా సెట్ అంతా అన్ననే చేసిండు అన్న నమస్తే అన్న సో చెప్పండి అన్న సో అంటే గణేష్ అప్పటి నుంచి కూడా మీరే పెడతారా డెకరేషన్ లైటింగ్ అప్పటి నుంచి మీరేనా ఆల్టర్నేట్ లో అంతా ఓకే సో ఎన్ని రోజులు పట్టిందన్న ఈ సెట్ అయ్యకే 2-3 డేస్ ఓకే సో చెప్పన్న ఎట్లా అనిపిస్తుంది ఫ్యామిలీ కాలనీ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యి మనము అన్ని ఫెస్టివల్ చేసుకుంటాం కదా మీకు ఎట్లా అనిపిస్తుంది మాకైతే కాలనీలో అందరు సహకరిస్తారు ఇక్కడ 23 సంవత్సరాల నుంచి వినాయకుని కానీ దుర్గామాత 17 ఇయర్స్ నుంచి కానీ అంతా ఐకమత్యంగా అందరు పాల్గొనేసి అందరు నిమజ్జనానికి కానీ దేనికి కానీ మేమందరం ఐకమత్యంగా ప్రతిరోజు ఇక్కడ ఉండేసి పూజలు కానీ అన్నిటిలో పాల్గొంటాము అందరు కాలనీవాసులు కూడా పూజలో అందరూ పాల్గొంటారు ఓకే థ్యాంక్ యూ అన్న అన్న ఇంకా ఎవరైనా ఉన్నారా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కల్చరల్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు 9 డేస్ అందరూ దీక్ష తీసుకొని చేసుకుంటారు ఇక్కడ స్వామిలే కానీ ఎవరే కానీ పిల్లలు అందరూ ఎంతోజాసంతోనే చేసుకుంటారు కల్చరల్ యాక్టివిటీస్ అంటే డైలీ లేడీస్ కి దాండియా కూడా ఉంటుంది బతుకమ్మ అంటే అయితే ఈవెన్ మోర్ స్పెషల్ గా చేసుకుంటాము లైక్ డీజే కానీ దాండియాస్ కానీ ఇక్కడ ఈవెన్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే గుళ్ళల్లో వెళ్ళి బస్ స్టాప్స్ లో వెళ్ళి కాదు ఇక్కడే మాకు నిమజ్జనం చేసే ఫెసిలిటీ కూడా చేస్తుంటారు ఇక్కడ మా అంకల్స్ మా మామ వాళ్ళంతా సో ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లేదు మేము కాలనీలోనే కలిసి అంత లైక్ యునైటెడ్ ఉండి కాలనీలోనే అన్ని చేసుకుంటాము ఫస్ట్ ఫ్రమ్ సంక్రాంతి టు ఈవెన్ ముగ్గుల పోటీలు కూడా అవుతూ ఉంటాయి మా కాలనీలో మా అంకుల్ అందరు స్పాన్సర్ చేస్తారు ప్రైజెస్ కానీ ఆ తర్వాత నెక్స్ట్ బోనాల్ పండుగ కానీ పలారం బండి పోతరాజులు ఇంకా నెక్స్ట్ వినాయక చవితి రోజు 15 ఆగస్ట్ కానీ నెక్స్ట్ అమ్మవారు అండ్ ఈ ఫెస్టివల్స్ అయితే చాలా స్పెషల్గా చేసుకుంటాము మా కాలనీలో అండ్ దసరా అయితే చాలా అంటే చాలా ఎక్కువ స్పెషల్ గా ఉంటుంది ఇక్కడ నుంచి ఆ కాలనీ ఎండింగ్ వరకు మొత్తం అందరూ వచ్చి ఇక్కడ కలిసి జరుపుకుంటాం ఫ్రెండ్స్ దేవన్ అయితే అవైలబుల్ లేకుండే సో ఇప్పుడే దేవన్ వచ్చిండు అన్న నమస్తే అన్న అన్న థ్యాంక్ యూ అన్న మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు వచ్చింది చెప్పాలి చాలా తర్వాత వచ్చారు సో చెప్పండి అన్న మీరు 2003 నుంచి పెడుతున్నారు కదా సో ఎట్లా అనిపిస్తుంది మీ కాలనీ వాసులు అందరూ ఒకటే పెడతారు కదా సో టీమ్ అందరూ ఒక లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది అన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు కదా చాలా బాగా అనిపిస్తుంది అన్న కాలనీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు మాకు వాళ్ళ వల్ల ఇంత ఇంప్రూవ్ అయినా మేము ఎవ్రీ ఇయర్ ఇంత పికప్ చేస్తారు మమ్మల్ని బాగా ఓకే డెవలపర్ బాగా చేస్తున్నారు ఓకే ఈ ఫెస్టివల్ కాకుండా ఏ ఫెస్టివల్ అయినా కూడా మీరు అంటే ఒక మన ఫ్యామిలీ అనుకొని ముందుండి నడిపిస్తారు కదా అవును సో అందరూ ఒకటే చేస్తారు కదా సో ఎట్లా నేనని కదా మా టీం అందరు కలిపి మన మెయిన్ మొగోళ్ళు బట్టి మన చేస్తారు ఓకే చేయించారు ఓకే సో ఇంకా అన్న 9 రోజులు నవరాత్రులు ఎట్లా ఉండబోయింది చాలా బాగా పూజలు అమ్మవారు ప్రతి ఒక్క రోజుకొక రూపం ఉంటుంది కదా ఆ పూజలన్నీ అన్ని పూజలు అవుతున్నాయి అన్న మొన్న కూడా అన్నదానం అయిపోయింది ఒకటి రేపు ఒకటి ఉంది ఓకే మళ్ళీ మన హోమం కూడా ప్రోగ్రామ్ ఉంటుంది నెక్స్ట్ దుర్గాష్టమి రోజు ఉంటుంది పూజ లాస్ట్ టైం బతుకమ్మ రోజు మనకు గ్రాండ్గా చేస్తాం మనం సో మనం వినాయకుడిని కూడా పెడతాం కదా వినాయకుడు కూడా చాలా ఘనంగా చేస్తారు అవును
సో అది కూడా అప్పటి నుంచేనా 2003 నుంచి 23 ఇయర్స్ అయిపోయింది బెటవాడి 2000 స్టార్ట్ చేసిన వినాయకుని 23 ఇయర్స్ అయింది ఇయర్కి సో ఇంకా టీమ్ అందరు ఎంత మంది ఉన్నారు మా టీమ్ అందరు మాది జెంట్స్ వచ్చేసి 40 మెంబర్స్ ఉన్నారా ఇంకా జెంట్స్ వచ్చి కిడ్స్ వచ్చేసి ఆల్ 20 మెంబర్స్ ఉన్నారు ఓకే లోపల ఐ మీన్ లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు ఓకే మీరు లేరంటే ఇందాక కంప్లీట్ మేము తీసుకోలేదు సో ఫ్రెండ్స్ అన్నతోనైతే మాట్లాడేసినాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇక్కడ లైక్ విశేషాలు దేవన్న అండ్ టీమ్ వల్ల అంటే మాత దగ్గర ఉన్న విశేషాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్.